ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడంతో పాటు విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తోంది ప్రభుత్వం. అంతేకాకుండా వారికి పోషణతో కూడిన అల్పాహార పథకాన్ని అమలు చేస్తుంది. పాలమూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన ఈ పథకం సర్కార్ బడుల్లో అమలవుతుంది. తొలి దశలో 5,000 మంది విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అందిస్తున్న అక్షయపాత్ర స్వస్థ అల్పాహార పథకంపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. స్వరాష్ట్ర ఏర్పాటుకు ముందు ప్రభుత్వ పాఠశాలల తీరు మరీ అధ్వాన్నంగా ఉండేది. కానీ సీఎం కేసీఆర్ ముందు చూపుతో సర్కారు బడుల రూపురేఖలు మార్చేస్తున్నారు, విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. అందులో భాగంగా నాణ్యమైన విద్యను అందించడంతో పాటు విద్యార్థులకు పౌష్టికాహారం కూడా సమకూర్చుతున్నారు. సంక్షేమ వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందుబాటులోకి వచ్చింది. స్కూళ్లలో ఇప్పటికే మిడ్ డే మీల్స్ తో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందుతోంది. పేదరికం వల్ల కొంతమంది విద్యార్థులు ఉదయం తినకుండానే స్కూల్కు వస్తున్న ఘటనలు వెలుగు చూడడంతో అలాంటి సమస్యను పరిష్కరించేందుకు అల్పాహార పథకాన్ని కూడా సర్కారు మొదలుపెట్టింది. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో చాలా మంది విద్యార్థులు టిఫిన్ చేయకుండానే స్కూల్కు వస్తున్న విషయాన్ని గ్రహించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ అరబిందో ఫార్మా ఫౌండేషన్ హరే కృష్ణ మూమెంట్ సహకారంతో స్వస్థ ఆహార కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. కోడూరులో అరబిందో ఫార్మా ఫౌండేషన్ అందించిన 6 కోట్ల నిధులతో హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 20,000 మందికి భోజనాలు అందించే సామర్థ్యం కలిగిన సెంట్రలైజ్డ్ కిచెన్ ను ఏర్పాటు చేశారు. హరే కృష్ణ ట్రస్ట్ నుంచి మొదటి విడతగా పాలమూరు నియోజకవర్గంలోని 5,000 మంది విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నారు. 20,000 మందికి అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అత్యాధునిక వంటశాల ఏర్పాటుతో కేవలం 15 నిమిషాల్లో 1,000 మందికి, 2 గంటల్లో 5,000 మందికి రుచికరమైన ఆహారాన్ని అందించనున్నారు. స్వస్థ ఆహార పథకంలో ఇడ్లీ, పూరి, ఉప్మా, కిచడీ, చపాతీ వంటి టిఫిన్స్ ను ఉదయం 8:30కే పాఠశాలలకు చేరవేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక వాహనాలను వినియోగిస్తున్నారు. తరగతి ప్రారంభం కంటే ముందే విద్యార్థులు స్కూలుకు చేరుకుంటుండగా వారికి నాణ్యమైన అల్పాహారాన్ని అందిస్తున్నారు. విద్యార్థులు టిఫిన్ చేసి ప్రార్థనలో పాల్గొని తరగతి గదులకు వెళ్తున్నారు. నా పేరు అంకిత. నేను 9వ తరగతి ప్రభుత్వ ఉన్నత పాఠశాల టీడీగుట్టలో చదువుతున్నాను, మహబూబ్ నగర్. మాకి గత 6 రోజుల నుంచి మార్నింగ్ టిఫిన్ అనేది పెడుతున్నారు. ఇది హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ వాళ్ళు పెడుతున్నారు. ఇది మాకెంతో ఉపయోగకరంగా ఉంది. ఎలా అంటే, ఇంతకు మా స్కూల్లో అంతా పేద విద్యార్థులు ఉంటారు. ఇంతకుముందు పేద విద్యార్థులు ఇంటి దగ్గర ఆహారం లేకపోవడం వల్ల తినకుండా వచ్చేవారు. ఇప్పుడు ఇక్కడ పెట్టడం వల్ల తినడం, ఇంకా తినకపోతే చదివే వాళ్ళు కాదు ఎవరు. ఇప్పుడు తింటున్నారు కాబట్టి బాగా చదువు పైన ఇంట్రెస్ట్ చూపడం అన్నీ మాకు సహకారం ఉంటుంది. మధ్యాహ్నం కూడా మాకు స్కూల్లో అన్నం అనేది ఆహారం అల్పాహారం అంతా మంచిగా పెడుతున్నారు. నా పేరు భవ్యశ్రీ. నేను వీరన్నపేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. ముందుగా నేను హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంతకుముందు మేము ఉదయం పాఠశాలకు వచ్చేటప్పుడు మాకు సకాలంలో టిఫిన్ లభించేది కాదు ఇంట్లో. ఇప్పుడు అందువల్ల మేము పాఠశాలకు వచ్చినప్పుడు ఖాళీ కడుపుతో పాఠాలను ఆసక్తిగా వినేవాళ్ళం కాదు. ఇప్పుడు హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ వాళ్ళు మాకు అల్పాహారాన్ని అందిస్తున్నారు. ఇందువల్ల మేము కడుపు నిండా తిని పాఠాలను చక్కగా వింటున్నాము. మధ్యాహ్న భోజనం కూడా స్కూల్లోనే ఉండడం వల్ల సాయంత్రం వరకు మాకు ఆహారం ఎలాంటి కొరత లేకుండా పాఠాలను ఆసక్తిగా వింటున్నాము. నా పేరు విజయలక్ష్మి. నేను వీరన్నపేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. హరే కృష్ణ హరే రామ ఫౌండేషన్ ద్వారా మాకు ఆహారం లభించడం జరుగుతుంది. ఈ ఆహారం తినడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. అల్పాహారం రోజు ఒకే విధంగా కాకుండా ఒక్కో రోజు రకరకాలుగా అందించడం జరుగుతుంది. ఒక్కోరోజు పూరి, ఒకరోజు ఇడ్లీ, ఉప్మా, ఉగ్రాణి ఇలా రకరకాలుగా పెట్టడం జరుగుతుంది.
హరే కృష్ణ ఫౌండేషన్ ద్వారా అల్పాహారం అందుతుండడంతో విద్యార్థులు, స్కూల్ టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆహారం అందక ఖాళీ కడుపుతోనే స్కూళ్లకు వస్తున్న విద్యార్థుల అవస్థను తెలుసుకుని స్వస్థ్య పథకాన్ని అమలు చేస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్కు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇందుకు సహకరించిన అరే కృష్ణ ఫౌండేషన్, అరబిందో ఫార్మా ఫౌండేషన్ కు ధన్యవాదాలు తెలిపారు. నా పేరు కె మహేశ్వరి. నేను ప్రభుత్వ ఉన్నత పాఠశాల వీరన్నపేట్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాలలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థులందరూ పేద విద్యార్థులు. ఇంతకు ముందుకు పాఠశాలకు తినకుండా రావడం ద్వారా వారు శ్రద్ధగా పాఠాలు వినకుండా, పాఠాలు వినడానికి కూడా ఆసక్తికరంగా లేకుంటుండే. హరే కృష్ణ హరే రామ ఫౌండేషన్ వారు అల్పాహార పథకాన్ని అమలు చేయడం ద్వారా ఇప్పుడు మేమందరం అల్పాహారాన్ని తిని పాఠాలను శ్రద్ధగా ఆసక్తికరంగా వింటున్నాం. ప్రతిరోజు ఒకే రకమైన అల్పాహారం కాకుండా ఒక్కొక్క రోజు రకరకాలైన టిఫిన్స్ను పెడుతున్నారు. పెట్టే టిఫిన్స్ కూడా విటమిన్స్ కలిగి ఉన్న ఫుడ్ను పెడుతున్నారు. అవి తినడం వల్ల మేము చాలా ఆరోగ్యంగా అంతేకాకుండా పాఠాలను శ్రద్ధగా వినగలుగుతున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా నా పేరు కె ప్రహర్షణి. నేను ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని 9వ తరగతి చదువుతున్నాను. ముందుగా హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకనగా ఉదయాన్నే అల్పాహారం పిల్లలకు అందరికీ అందించడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే మా అదృష్టంగా కూడా నేను భావిస్తున్నాను. మా ఈ వీరన్నపేట పాఠశాలలో మాత్రమే కాకుండా మహబూబ్ నగర్లోని దాదాపుగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ అల్పాహార భోజనాన్ని అందించడం చాలా సంతోషకరంగా ఉంది. దాదాపుగా ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు దాదాపుగా అందరూ పేదవాళ్ళు కావటం, అందులో అందరికీ అల్పాహారాన్ని అందించడం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే అల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజనం కూడా మాకు పాఠశాలలోనే లభిస్తుంది. అందువలన మేము పాఠాలపై లెసన్లపై చాలా శ్రద్ధగా వినడం అనేది జరుగుతుంది. మా పాఠశాలలో వారం రోజుల నుండి హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు టిఫిన్ ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాంతంలో ఉండే విద్యార్థులు పూర్తి కనీస స్థాయి కంటే తక్కువ స్థాయిలో ఉన్న విద్యార్థులు, బీద విద్యార్థులు మా పాఠశాలలో చదువుతారు. రోజు ఎలాంటి టిఫిన్ చేయకుండా వచ్చి పాఠశాలలో చదివేవాళ్ళు. ఈ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు టిఫిన్ పెట్టడం వల్ల మా విద్యార్థులు మంచిగా పుష్టిగా ఉదయం టిఫిన్ చేసి వాళ్ళ యొక్క చదువులను కొనసాగిస్తున్నారు. వాళ్ళ పాలిట ఇది వరమైంది. ఎందుకంటే మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ వరకు వాళ్ళకు అన్నమే లేకుండేది. ఉదయం ఇంటి నుంచి వస్తే మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ ఎప్పుడెప్పుడు మిడ్ డే మీల్స్ పెడతారనే ఆతృతతో మా పిల్లలు ఉండేవాళ్ళు. అటువంటి బీద పిల్లలకు ఈ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఏర్పాట్లు చేయడము చాలా అభినందనీయము. మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం అందిస్తుండడంతో విద్యార్థులు ఉత్సాహంగా స్కూల్కు వెళ్తున్నారు, క్రమశిక్షణతో కూడిన చదువును అభ్యసిస్తున్నారు. విద్యార్థులకు మంచి ఆహారం అందడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మంచి పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని విద్యావేత్తలు కోరుతున్నారు.